హలో అండి అందరు బాగున్నారా మీరు చాలా బాగున్నాం వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ వైశాలి నేను మీతో నా ఈవినింగ్ రొటీన్ షేర్ చేయాలనుకున్నాను ఇక్కడ ఫాల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అండ్ చలి కూడా స్టార్ట్ అయిపోయింది వెదర్ బాగా కోల్డ్గా ఉంది సో ఈవినింగ్స్ అవుతేనే మాకు బాగా టెంపరేచర్ తగ్గిపోతుంది సార్ నుంచో లంచో బజ్జీ తినాలని ఒక క్రేవింగ్గా ఉండింది ఇండియాలో ఉండేటప్పుడు చాట్ అంటేనే బయట వెళ్ళిపోతాం అండ్ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అండ్ పావుబాజీ నాకు కిరణ్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ చాటు అండ్ ఇక్కడ మాకు అలాంటి ఆప్షనే లేదు బయట వెళ్ళి తినేదానికి అండ్ ఆ టేస్ట్ కూడా ఉన్నదు సో అందుకే ఇంకా ఇంట్లోనే చేసుకుందామని ప్లస్ నా దగ్గర అన్ని వెజిటేబుల్స్ ఉన్నింది పావుబాజీకి ఈవినింగే స్టేన్ స్టార్ట్ చేసాం ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా సో నేను పావుబాజీకి యూజువల్గా పొటాటో క్యారెట్ బీన్స్ బీట్రూట్ పీస్ కూడా వేస్తాను కానీ ఆ రోజు బీట్రూట్ అండ్ పీస్ లేదు బీట్రూట్ మన ఆప్షనే బట్ హెల్త్కి మంచిది అందుకే యాడ్ చేస్తాను సో ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి కుక్కర్లో పెట్టేసాను కొంచెం పావుబోజీ మసాలా వేసి అప్పుడు ఆ వెజిటేబుల్స్కి టేస్ట్ బాగా పడుతుంది ఇక్కడ చాప్ చేయాల్సిన వెజిటేబుల్స్ చాప్ చేస్తున్నాను ఆనియన్ టొమాటో క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఎప్పుడు మన కుక్కర్లో మిగతా వెజిటేబుల్స్తో విసులు పెట్టకూడదు కుక్ చేయకూడదు అది సపరేట్గా మనం చాపే చేసుకోవాలి అప్పుడే అది టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చాలా సన్నగా చాప్ చేయాలి సో నా దగ్గర చాపర్ ఉంది నేను ఇండియా నుంచే తెచ్చుకున్నా ప్రస్టీ చాలా బాగుంటుంది సో దాంతో చాప్ చేసి పెట్టుకునేసాను ఇక్కడ కుక్కర్లో విసులు వచ్చే అయిపోయింది వెజిటబుల్స్ కుక్ అయిపోయింది సో దాన్ని స్మాషర్ పెట్టి బాగా స్మాష్ చేస్తున్నాను సో అది బాగా స్మాష్ ఎంత అవుతుందో అప్పుడే పావుబాజీ టేస్ట్ అది బాగుంటుంది అండ్ టెక్స్చర్ కూడా బాగుంటుంది నేను ఈవినింగే స్టార్ట్ చేసాను కుకింగ్ సో అందుకే షేప్ కూడా మధ్యలో వచ్చి చూస్తున్నాడు ఏం చేస్తున్నా ఏంటినీ సో కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తా ప్రతిరోజు డిన్నర్ అంటే బట్ పావుబజ్జీకి టైం పడుతుంది నేను ఈవినింగ్ అని స్టార్ట్ చేసా సో ఇక్కడ ఇది స్మాష్ అయ్యాక ఇంకా ఇవన్నీ చాప్ చేసి పెట్టేశాను నేను అండ్ పక్కనే టీ పెడదామని ఇంకా ఈవినింగ్ అయిపోయింది సో క్లైమేట్ చాలా బాగుంది సో టీ తాగుదామని ఇంకా టీ పెట్టడం స్టార్ట్ చేశాను కిరణ్కి నాకు టీ పెడతాను షెవికి నేను మిల్క్ ఇచ్చేది లేదు సో తనకి నేను మిల్క్ స్టాప్ చేసా ఇచ్చేదానికి సో మాకు వరకే టీ సో ఇక్కడ టీకి నేను తక్కువ బాటిల్లో టీని బాగా మరిగిస్తాను ఇది నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అక్కే నాకు నేర్పించింది ముందు ఎక్కువ వాటర్ వేసి బాగా టీని ఉడికిస్తాను బట్ స్టిల్ కొంచెం వాటర్గా ఉండేది టీ బట్ తిక్కుగా కావాలంటే తక్కువ వాటర్లో జింజర్ అండ్ టీ వేసేసి ఫస్ట్ అల్లం వేస్తాను అది కొంచెం బాగా ఉడికాక ఇంకా టీ ఆకు వేస్తాను ఆ టీ ఆకు బాగా ఉడకాలి లిట్రల్గా వాటర్ అంతా ఇవాపరేట్ అవ్వాలి సో అంత దాకా కుక్ అయ్యాక దాని తర్వాత నేను మిల్క్ వేస్తాను నేను ఇప్పుడిప్పుడే టీ కొంచెం బాగా పెడుతున్నాను ఫస్ట్ నాకు పెళ్ళైనప్పుడంతా టీ అస్సలే పెట్టను రాదు వాటర్ వాటర్గా ఉంటుంది కిరణ్ కిరణ్ నేను డిస్కస్ చేశాను ఎందుకు నా టీ మనకు మాత్రం ఇలా ఉంది అలా అనేసి బట్ తర్వాతే తెలుసుకున్నాను కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్ రాను నాకు అర్థమైంది టీ ఎలా పెట్టాలని సో నేను ఆ వాటర్లో మరిగించేటప్పుడే షుగర్ వేసేస్తాను సో ఇది నా ఒక ఫ్రెండ్ అక్క దగ్గర నుంచే నేర్చుకున్నాను బాగా వచ్చింది టీ సో అప్పుల నుంచి మాకు టీ కొంచెం బాగా నచ్చుతుంది థిక్గా టీ ఎప్పుడు తిక్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కొంచెం వాటర్గా ఉంటే కూడా బాగుండదు సో మాకు ఈవినింగ్ టైం టీ కంపల్సరీ సో టీతో బిస్కెట్స్ కూడా పెట్టుకొని ఇంకా మేము తింటా ఉన్నాము మాతోనే కూర్చుంటాడు ఆ టైంలో తను కూడా ఒక బిస్కెట్ విచ్చేసి మా పక్కనే కూర్చొని తింటూ మేము ఆ టీ ఎంజాయ్ చేస్తాం ముగ్గురుగా సమ్మర్గా ఉండేటప్పుడు వాకింగ్ కొంచెం లేట్గా వెళ్తూ ఉన్నాం బికాస్ మాకు నైన్ థర్టీ దాకా సన్లైట్ ఉండేది అండ్ ఇప్పుడు కొంచెం ఫాల్ స్టార్ట్ అయ్యాక క్లైమేట్ చలిగా అయిపోతుంది అండ్ మాకు డార్క్ కూడా త్వరగా అయిపోతుంది సో నేను మా పక్క నైబర్ తను మా ఫ్రెండే సో మేము ఇద్దరే వాకింగ్ వెళ్తాము అది నేను ఇక్కడికి వచ్చాక ఒక రొటీన్గా పెట్టుకున్నా సో మోస్ట్గా టైం టైం ఉండేటప్పుడు మేము వాకింగ్ వెళ్ళిపోతాం మా అపార్ట్మెంట్ చుట్టే సో బాగుంటుంది మాకు అండ్ ఇప్పుడు క్లైమేట్ చల్లిగా చల్లగా అయిపోయింది కాబట్టి కొంచెం మొల్లిగానే వాకింగ్ వెళ్ళేసి వచ్చేస్తున్నా ప్రతిరోజు కుదరదు బట్ యా వీక్లీ ట్రైజ్ ఫోర్ టైమ్స్ కంపల్సరీగా వాకింగ్ వెళ్ళేలాగా చూసుకుంటున్నాం బాడీకే కాదు బట్ మైండ్ కూడా ఒక రిలాక్సేషన్గా ఉంటుంది వాకింగ్ వెళ్ళేసి వస్తే సో దాని తర్వాత నేను ఇక్కడ కుకింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను సో కుక్కర్ వెజిటేబుల్స్ అన్ని కుక్ అయ్యాక ఇంకా అన్ని కట్ చేసి పెట్టేసి వెళ్ళాను ఇక్కడ ప్యాన్లో కొద్దిగా బట్టర్ వేసేసి ఇంకా బాజీ తేయడం స్టార్ట్ చేసాను సో హాఫ్ వర్క్ అయిపోయింది కాబట్టి టైం ఎత్తుకోదు చేసేదానికి సో నేను ప్యాన్లో వేసేసి అండ్ కొద్దిగా జీలకర్ర వేసి బాగా సాటే అయ్యాక ఇంకా చాప్ చేసి పెట్టిన ఆనియన్స్ అవన్నీ వేస్తాను సో మనం కొద్దిగా జీలకర్ర వేయాలి అది బాజీకి టేస్టు సో ఇక్కడ చాప్ చేసిన పెట్టిన ఆనియన్ వేసేసి కొంచెం బాగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను ఇక్కడ మనం చాప్ చేసే వెజిటేబుల్స్ చాలా సన్నగా ఉంటే బా మనం స్మాష్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కొంచెం పెద్ద పెద్దదిగా ఉంటే మన వల్ల మళ్ళీ స్మాష్ చేయమో మన బాజీకి బాగున్నది తినేదానికి అక్కడ బాజీలో వెజిటేబుల్స్ తెలియాలి మనకి ఉండాలి బట్ చాలా సన్నగా ఉండాలి మన కంటికి తెలియకూడదు అలా ఉండాలి నాకు పావుబాజీ యూఎస్కి వచ్చాక నేను నే స్టార్ట్ చేసా చేసేదానికి నాకు ముందు తెలీదు అండ్ యూట్యూబ్ చూసే కొన్ని అన్ని నేర్చుకున్నాను ఇది చాలా సింపుల్ అయిన రెసిపీ మనకి ఎక్కువ టైం లేకుండా యూజువల్గా అథెంటిక్గా చేయాలంటే అన్ని వెజిటేబుల్స్ విడివిడిగా బాయిల్ చేసి పెట్టి చేస్తారు ఇక్కడ ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా సాటే చేయాలి అది ఇంకా బాగా కుక్ అయ్యాక టొమాటోస్ వేసి బాగా సాటే చేయాలి ఇంకా టొమాటోస్ కూడా మనం బాగా చాప్ చేసాం కాబట్టి ఈజీగానే కుక్ అయిపోతుంది అండ్ అది కుక్ అయ్యాక క్యాప్సికమ్ వేసేసి క్యాప్సికమ్ వేసి కొంచెం బాగా సార్టే చేసుకోవాలి క్యాప్సికమ్ కొంచెం బాగా ఉడికాక మనం నార్మల్గా ఇంట్లోనే మసాలా పౌడర్స్ వేయొచ్చాం పసుపు పొడి ధనియాల పొడి మిరపొడి అండ్ సాల్ట్ కూడా వేసేసి అది కొంచెం కుక్ అయ్యాక బాగా స్మాష్ చేయాలి ఆల్రెడీ ఎక్కువ చాప్ చేసి ఉంటాం కానీ పావుబాజీకి మనం ఎంత స్మాష్ చేస్తామో అలా అదే లుక్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది సో నేను పావుబాజీ మసాలా వాడాను స్టోర్ బాటే అండ్ మంచి బ్రాండ్గా వాడితే టేస్ట్ సీరియస్గా చాలా బాగుంటుంది నాకు తెలిసి ఎవరెస్ట్ బాగుంటుంది నేను అది వాడున్నాను బట్ ఇక్కడ నాకు అది దొరకలేదు సో ఇంకేదో బ్రాండ్ వాడా నాకు అంతగా ఏం లైక్ సాటిస్ఫై అవ్వాలి బికాస్ అది కలరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ ఎవరెస్ట్ చాలా బాగుంటుంది నేను చోలే మసాలా బావుబాజీ మసాలా అంతా వాడున్నాను సో ఇది కొంచెం బాగా కుక్ అయ్యాక ఇంకా మనం ఆల్రెడీ కుక్కర్లో కుక్ చేసిన వెజిటేబుల్స్ వేసి మిక్స్ చేయచ్చాం అథెంటిక్గా పావు బజ్ చేసేటప్పుడు ఒక పెద్ద తవాల పెట్టి చేస్తారు సో అదే ప్రాపర్ అయిన మెథడు సో తవాల పెట్టి బాగా దాన్ని స్మాష్ చేసి చేస్తూ బటర్ యాడ్ చేసుకుంటూ మసాలా యాడ్ చేసుకుంటూ సపరేట్ సపరేట్గా మనకి చేసి చేసి ఇస్తారు బట్ మనం అలా చేయలేము చేసే వాళ్ళు కూడా ఉన్నారు బట్ నాకు అంత టైం లేదు బట్ నేను ఈ కడాయిలోనే చేస్తాను సో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది బేస్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఆయన్ కడాయి నేను ఇక్కడ యూఎస్ అమెజాన్లోనే కొనుక్కున్నాను ఎవరికి కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను లింక్ పెడతాను చాలా బాగుంది ఇండియా నుంచి నేను తప్పించుకోవాలని అనుకున్నాను బట్ ఈ వెయిట్ కా వెయిట్ వల్ల ఎక్కువ కాస్ట్ పడేలా అనిపించింది సో ఇక్కడనే నాకు ఈ ఈ కడాయి షేప్ దొరికింది సో అందుకే నేను ఇక్కడనే కొనుక్కున్నాను ఇక్కడ కుక్ చేసిన వెజిటబుల్స్ యాడ్ చేసి బాగా స్మాషర్ పెట్టి మిక్స్ చేస్తూ ఉన్నాను ఇది కొంచెం చైన ఉండింది నాకు ఇలా స్మాష్ చేస్తూ ఉండేటప్పుడు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ దాంట్లో కొంచెం లైన్స్ స్క్వీజ్ చేసి కొరియాండర్ అలా వేసేసి ఇంకా మిక్స్ చేస్తే బాజీ రెడీ అండ్ పావుకి నాకు లేదు ఇంట్లో సో ఈ హవాయి అండ్ స్వీట్ బ్రెడ్ ఇక్కడ స్టోర్లో దొరుకుతుంది అండ్ చాలా బాగుంటుంది కొంచెం స్వీట్గా ఉంటుంది ఇంకా ఆ బ్రెడ్ని కట్ చేసి బటర్ వేసి టోస్ట్ చేశాను సో పావు లేదు కాబట్టి ఇదే పావుగా వాడుకున్నాను యూజువల్గా ఇది స్లైడర్స్గా చేస్తారు లోపల స్టఫింగ్ అంతా పెట్టి బట్ మనం ఎక్కువ తీసి ఇలా టోస్ట్ చేసుకోవచ్చాం ఈవెన్ టీ కూడా బాగుంటుంది అండ్ పావు బజీ ఇలా ఆనియన్ లెమన్తో తింటేనే కదా టేస్ట్ సో మేము తినేసి ఇంకా మాకు స్టోర్ వెళ్ళే పని ఉన్నింది ఇండియన్ స్టోర్కి కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కొనుక్కోవాలి ఉన్నింది అన్నీ అయిపోయింది వెజిటేబుల్స్ సో అండ్ సాటర్డే వేళ నేను దేవుడు మొక్కుతున్నా దానికోసం ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అన్ని తేవాలని నైట్గా తినేసి ఇంకా బయలుదేరతామను వర్షం కూడా బాగా పడతా ఉండింది సో డిన్నర్ అయిపోయిందంటే కొంచెం లేట్ అవుతే కూడా ప్రాబ్లం లేదు అనే శివన అలానే తీసుకుని వచ్చి పండ అని ఇంకా నైట్గా బయలుదేరాము మా ప్లేస్లో నుంచి ఇండియన్ స్టోర్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రై ఉంటుంది ముందంతా సమ్మర్లో నైన్ థర్టీ దాకా లైట్ ఉండేది బట్ ఇప్పుడు చాలా త్వరగా డార్క్ అయిపోతుంది అండ్ ఎక్కువ వర్షాలు కూడా పడుతుంది నేను ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను సో డ్రైవ్ చేస్తున్నా కానీ ఆ రోజు వర్షం బాగా పడుతుంది అండ్ బాగా డార్క్ అయిపోయింది సో కిరాణ్ డ్రైవ్ చేస్తా అన్నారు ఇలా మేము వెదర్ క్లైమేట్ బాగున్నప్పుడు చల్లగా అయినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళని అలా ఆడుకొని వెళ్తాం వాళ్ళకే దానికి కావాలని సో ఇలా వింటర్లో అండ్ వెదర్ చేంజ్ అయినప్పుడు ఏమైనా ఒక్కరు వెళ్తే అలానే అందరికీ తెచ్చేస్తారు సమ్మర్గా ఉంటే అందరూ వెళ్తారు ప్రాబ్లం లేదు బట్ ఇలా క్లైమేట్ చేంజ్ బాగా కు వర్షా పడుతుంది అంటే నార్మల్గా అడుగుంటాం ఎవరెవరికి ఏం కావాలని అలానే ఫ్రెండ్స్ కూడా తీసుకొని ఇచ్చేస్తాం ఇండియన్ స్టోర్లో ఎంటర్ అయ్యాకే ఇలా దేవుడు పట్టాలన్నీ ఉంటుంది సో మన ఇండియా నుంచి అన్నీ తేవాలని ఏం లేదు ఇక్కడ కూడా వచ్చి అన్నీ కొనుక్కోవచ్చు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ అన్ని ఐటమ్స్ ఉంటుంది మన ఇంట్లో ఏమంతా కావాలనో దేవుడు పట్టాల నుంచి పూల నుంచి ఇంకా పూజ సామాన్లు అన్నీమే పెట్టుకున్నారు ఈ ఫోటో చూసారా అంత బాగుంది ఇది మా అమ్మ ఇంట్లో అత్తమ్మ ఇంట్లో ఉంది కడప పైన తగిలిస్తారు ఇక్కడ నాకు అలాంటి ఆప్షన్ లేదు కానీ ఆ ఫోటో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది సో ఇంకా ఫేసెస్ క్రంతి కూడా పెట్టుకుంటారు దేవుడు ఫేసెస్ విగ్రహాలు అన్నీ ఉంటాయి ఇక్కడ థర్స్డే అండ్ మండే ఇండియన్ స్టోర్లో వెజిటేబుల్స్ ఫ్రెష్గా వస్తాయి సో మెసేజ్ కూడా పెడతారు గ్రూప్లోనే వాళ్ళందరికీ వెజిటేబుల్స్ వచ్చిన్నాయి సో అప్పుడు మనం వెళ్ళి తీసుకోవచ్చు సో ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ పెడతారు అండ్ పాత వెజిటేబుల్స్ అని ఇంకో సైడు సో మనం వెళ్ళి ఏమేమి వెజిటేబుల్స్ కావాలన్నా అన్నీ తీసుకోవచ్చాం ఇక్కడ ఇండియన్ స్టోర్కి నేను మెయిన్గా వచ్చేది బెండకాయ కోసమే బెండకాయ సొరకాయ బీరకాయ దొండకాయ ఇవన్నీ ఆ రోజు బ్రింజాలు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నింది సరే వంకాయ తీసుకురాం అనుకొని వంకాయ తీసాను మా ఫ్రెండ్ కూడా ఒక లిస్ట్ ఇచ్చి పంపించింది వాళ్ళకి ఏం కావాలని వాళ్ళకి గుంటూరు మిరపకాయ కావాలన్నారు ఈ రెడ్ చిల్లీస్లోనే చాలా వెరైటీస్ ఉంటుంది కర్ణాటక గుంటూరు ఇంకా వ్రింకలు ఏదేదో పేరు ఉంటుంది సో గుంటూరుది బాగుంటుంది అంటారు కారంగా కాశ్మీరీ చిల్లీ సో ఇన్ని ఉన్నాయి వెరైటీస్ మనకేం కావాలనో మనం తీసుకోవచ్చాం ఇలా అన్ని దాంట్లో అన్ని వెరైటీస్ ఉంటుంది పప్పుడు లంచి రైస్ లంచి అన్నిమే ఉంటుంది ఇక్కడ వెసల్స్ కూడా అమ్ముతూ ఉంటారు మనము ఏదైనా మన కావాలంటే డీప్ ఫ్రైకి బిర్యానీ చేసేదానికి టవరా అన్నిమే పెట్టుకొని అమ్ముతూ ఉంటారు సో మనకి ఎప్పుడన్నా ఏదైనా కావాలంటే ఎమర్జెన్సీకి ఇక్కడ కూడా కొనుక్కోచం కొన్ని ప్రైసీ అంతే కాస్ట్ కొంచెం ప్ర ఎక్కువగానే ఉంటుంది బట్ మనకి కావాలంటే ఇక్కడ అన్నీ తీసుకొచ్చాం యుఎస్లో అన్నీ దొరుకుతుంది మన ఇండియన్ ఐటమ్స్ కూడా వాళ్ళ ఇత్తల సామాన్లు కూడా అమ్ముతూ ఉన్నారు దేవుడు పెట్టేదానికి ఇంకా పొంగల్ చేసుకునేదానికి సో అందరికీ ఎవరికి ఏమేమి కావాలనో అన్ని ఐటమ్స్ ఉంటుంది సో ఇక్కడ కూడా అందరు ఎక్కువ మంది కొనుక్కుంటారు ఇండియా నుంచి ఏం తేకుండా వచ్చేసి అండ్ నాకు చెన్న అంతా కొనాల్సిన ఉన్నింది ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ రెండు ఉంటుంది కానీ కాబులి చెన్న ఇవే కొంతాను బాగుంటుంది ఇంకా చన్నా తీసుకునేసి ఏమంతా కావాలను పప్పులు అన్నీ లిస్ట్ పెట్టుకొని వచ్చి తీసుకుంటాను సో దట్ మర్చిపోతే మళ్ళీ మళ్ళీ రాలేను అండ్ మిగతా ఐటమ్స్ అన్నీ నాకు ఉన్నాయి దేవుడు ముక్కేదానికి తమలపాకు ఇవన్నీ మాత్రం కొనుక్కున్నా సో అవి కూడా వస్తాయి ఇక్కడ వారం వారం అండ్ కోకోనట్ ఇలానే ఫ్రోజన్ దొరుకుతుంది ష్రెడ్డ చేసి మనకి కావాలంటే ఫుల్ కోకోనట్ తీసుకొని మనం కొట్టుకోవాలి బట్ నాకు ఇది ఈజీగా ఉంటుంది ఇదే ఫ్రోజనే తీసుకుంటా ఈ చిన్న ఎనగడలు ఎక్కువ వాడతాను అది బ్రెయిన్కు మంచిది ప్లస్ హెల్త్ వైజు బాగుంటుంది సో అవి ఎక్కువ వాడతా నాకు ఇక్కడ మునక్కాయలు ఇలా గానే దొరుకుతుంది డ్రమ్ స్టిక్స్ బట్ నేను ఎక్కువ సాంబార్ చేశాను కాబట్టి నేను ఇలా తీసి ఇక్కడ ఫ్రోజన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నీ లో ఉంటాయి మన ఫ్రూట్స్ ఈ జామున్ పండు ఇవన్నీ కావాలంటే ఫ్రోజన్లో తీసుకోవచ్చాం నాకు కందగడ్డ చాలా ఇష్టం కానీ ఇక్కడ వచ్చేది లేదు ఇలా గానే అవైలబుల్ బట్ ఇలా ఓకే దొరుకుతా అని నేను తీసిపెట్టుకొని ఫ్రై చేసుకుంటాను ఇది పనస్ పండు చూసా కట్ చేసి కట్ చేసి పెట్టేశారు నాకు చాలా ఇష్టం జాక్ ఫ్రూట్ అంటే ఇండియాలో ఉండేట్టు మా మమ్మీ ఎప్పుడు తీసుకుని వచ్చి పెట్టేస్తుంది సీజన్ వస్తే అలా తినేదాన్ని చాలా ఎక్కువగా బట్ ఇక్కడికి వచ్చాక ఇంకా అవన్నీ మిస్ అవుతున్నాను అండ్ మిగతా అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటుంది నూడుల్స్ అని రైసెస్ అని వీట్ ఫ్లవర్ అన్ని ఆర్గానిక్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ వచ్చి నేను ఇన్ని రైస్ వెరైటీ చూసాను రెడ్ రైస్ వైట్ రైస్ జాస్మిన్ రైస్ తర్వాత సోనా మసూరి దీంట్లోనే ఆర్గానిక్ ఉంటుంది ఆర్గానిక్ రెడ్ రైస్ని సో ఆర్గానిక్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది రెగ్యులర్ రైస్ నార్మల్ కాస్ట్గానే ఉంటుంది మేము పెద్ద బ్యాగ్ తెచ్చుకుంటాం మేము కాస్కోలో తీసుకుంటాం ఫస్ట్ ఇక్కడ కొంత ఉన్నాం బట్ కాస్కోలో దీనికంటే కంపారిటివ్గా తక్కువ సో ఇక్కడ కాస్ట్లీగా ఉండింది ఇక్కడ ఇడ్లీ రైస్ మాత్రం ఇక్కడనే తెచ్చుకుంటాం అది ఇంకెక్కడ అవైలబుల్గా ఉండదు ఇక వీట్ ఫ్లవర్ ఇవన్నీ ఇక్కడ నుంచే తీసుకుంటాను నేను ఫ్లార్ అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంటుంది ఫైవ్ కేజీ టు ట్వంటీ కేజీ దాకా సో మనకి కావాల్సిన సైజెస్లో తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్ మన ఇండియాలో దొరికే ఫ్లేవర్స్ అన్ని సో చాలెట్లో ఉండేటప్పుడు నువ్వు ఈ ఐస్ క్రీమ్స్ అన్నీ తినేదాన్ని బట్ ఇప్పుడు లేదు షూర్ ఉన్నాడు కాబట్టి కొంచెం ఐస్ క్రీమ్ అంతా మేము తినట్ల తీసిన ఐటమ్స్ అన్నీ బిల్ వేసేసి ఇంకా బయలుదేరాము ఇక్కడ ఇండియన్ స్టోర్ వస్తేనే కొంచెం టైం బాగా స్పెండ్ చేసి వెళ్తాను అన్నీ చూసి ఏమేమి వెజిటేబుల్స్ కావాలనేసి సో నా వీడియోతో వచ్చేసాము మీ కానీ నా వీడియో నచ్చుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్